లెక్ చూస్తున్నారు వివిఆర్ ఎగ్జామ్ టెస్ట్ ఛానల్ కుటుంబం గ్రూప్ టూ స్వాగతం. పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీకి సంబంధించి ఇంటెన్సివ్ అప్రోచ్ తో మనం గైడెన్స్ అందిస్తున్నాం. ఇప్పటికే పేపర్ టూ పేపర్ త్రీకి సంబంధించి సిలబస్ వారీగా క్లాసెస్ ని కంటిన్యూ చేస్తున్నాం. ఎవరైతే కొత్తగా ఛానల్ని చూస్తున్నారో ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా వివిఆర్ ఎగ్జామ్ టిప్స్ అనేటువంటి టెలిగ్రామ్ ఛానల్లో చేరండి. మీకు గ్రూప్ టూ ఏ మీ లక్ష్యం అయితే ఖచ్చితంగా ఈ ఛానల్ మీ లక్ష్యానికి ఉపయోగకారిగా ఉంటుంది. మీ ఎయిమ్ని రీచ్ అవ్వడానికి కావాల్సినటువంటి సహకారాన్ని ఈ ఛానల్ మీకు అందిస్తుంది. ప్రతి క్లాస్ని అనాలిసిస్ చేస్తూ కావాల్సినటువంటి సమాచారాన్ని మీకు అందించడమే మా లక్ష్యం. ఇదో భాగంగా మనం పేపర్ త్రీలో ముఖ్యంగా ఇండియన్ ఎకానమీ చాప్టర్స్ వారీగా క్లాసెస్ని చెప్తున్నాం. పేపర్ త్రీలో యూనిట్ వన్ యూనిట్ టూ కంప్లీట్ చేసుకున్నాం. యూనిట్ త్రీకి సంబంధించి వనరులు రకాలకు సంబంధించి కూడా మనం ఇప్పటికే కొన్ని వీడియోస్ని చేసాం. ప్రధానమైనటువంటి సహజ వనరులు అనే చాప్టర్ని చెప్పుకుంటున్నాం. సహజ వనరుల్లోనే భూ వనరులు తీసుకున్నాం. భూ వనరులు వచ్చి అడవులు అనే పార్టే చెప్పుకుంటున్నాం. అడవుల్ని ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ కోణంలో కంప్లీట్ చేసుకోగలిగాం. దానిలో భాగంగా మరి కొనసాగింపుగా ఇంకొక వీడియో ఇది. అడవులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రాజెక్ట్స్ ఏ రకంగా ఉన్నాయి, తద్వారా ఎలాంటి ప్రాజెక్ట్స్ని అమలు చేసి అడవుల అభివృద్ధి కోసం ఈ యొక్క ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి, ఏ ఏ లక్ష్యాలు ఈ యొక్క ప్రాజెక్ట్స్కి ఉన్నాయి అన్నదే ఈ వీడియో లక్ష్యం. రైట్, వీడియోలోకి వెళ్దాం. అడవుల సంరక్షణకు సంబంధించి, అటవీ వనరుల అభివృద్ధికి సంబంధించి, అటవీ భూముల్ని అటవీయేతర ప్రయోజనాల కోసం ఉపయోగించడాన్ని నిరోధించే ప్రయత్నంలో భాగంగా అటవీ సంరక్షణ చట్టం 1980 తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. అటవీ భూములు అటవీయేతర ప్రయోజనాల కోసం తరచూ ఉపయోగించడం అన్నది ఆనవాయితీగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో అతి తక్కువ మేరే ఉపయోగించే విధంగా చర్యలు చేపట్టడం అన్నది ఈ చట్టం తాలూకు ప్రధాన లక్ష్యం. అటవీయేతర ప్రయోజనాలకు ఉపయోగించడం వల్ల జరిగే నష్టాన్ని అధిగమించడానికి తమ చర్యల్ని సూచనల్ని స్వీకరించడం ద్వారా ఈ యొక్క నష్ట శాతాన్ని తగ్గించడం కూడా ఈ చట్టం చేస్తుంది. కేవలం అత్యవసర ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే అటవీ భూములను నిర్వహించేలా చూడడం మాత్రం, తద్వారా పర్యావరణాన్ని కాపాడటం, పర్యావరణ ప్రాణరక్షణ చేపట్టడం, అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి సహజ వనరుల్ని కాపాడుకోవడం లాంటి చర్యల్ని ఈ చట్టం చేపట్టింది. పరిహార అడవుల పెంపకనిధి, ఇది ఒక మంచి ప్రాజెక్ట్. ఇది పరిహార అడవుల పెంపకనిధి నిర్వహణ మరియు ప్రణాళిక అథారిటీ కాంపాన్ మనం ప్రాజెక్ట్ అంటారు. పరిహార అడవుల పెంపకనిధి నిర్వహణ ప్రణాళిక అథారిటీ అన్నది వాతావరణం అడవుల మంత్రిత్వ శాఖ ద్వారా ఏర్పాటైనటువంటి ఈ పథకం. సహజ అడవులు అటవీ ప్రాంతాల పరిరక్షణ, సంరక్షణ, పునరుద్ధరణ, నిర్వహణ మొదలైన కార్యక్రమాలు ఈ పరిహార అడవుల పెంపక నిధి నిర్వహణ ప్రణాళిక అథారిటీ ద్వారా జరుగుతుంది. అంటే అడవుల పెంపకం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించడం అన్నటువంటి ప్రధాన లక్ష్యాన్ని అమలు చేసే దిశగా ఈ పథకం కృషి చేస్తోంది. సహసిద్ధంగా ఏర్పడే అడవుల్ని కాపాడుకోవడం, తప్పని పరిస్థితుల్లో నిర్మూలించినటువంటి అడవుల్ని మళ్ళీ పునర్నిర్మించుకోవడం, అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనుల యొక్క హక్కుల్ని కాపాడడం, ఇలాంటి ప్రయోగాత్మకమైనటువంటి ప్రయత్నాలు ఈ పథకం ద్వారా చేస్తున్నారు. ఇంతేకాకుండా అటవీ వనరుల్ని కాపాడడానికి ఎవరైతే సిబ్బంది పనిచేస్తున్నారో వారికి కావలసినటువంటి వాతావరణ సేవలను అందించడం, పరిశోధనాపరమైనటువంటి శిక్షణ అందించడం, అటవీ వనరుల గురించి అభ్యసించే విద్యార్థులకు కావలసినటువంటి పరిజ్ఞానాన్ని కూడా అందించే ప్రయత్నం చేయడం, వారి యొక్క సామర్థ్యాన్ని నిర్మాణం చేపట్టడం మొదలైన కార్యక్రమాలు ఈ యొక్క పరిహార అడవుల పెంపక నిధి నిర్వహణ ప్రణాళిక అథారిటీ ద్వారా జరుగుతోంది. ఈ యొక్క ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 జనవరి 10 ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టులో భాగంగా పరిహార అడవుల పెంపకం, అంటే పరిహారం అడవుల్ని నిత్యావసర లేదా అత్యవసర ప్రాజెక్టుల పేరుతో ఎక్కడైతే నష్టం కలుగుతుందో అలాంటి చోట పరిహారాన్ని చెల్లించే విధంగా, తగిన పరిహారాన్ని చెల్లించే విధంగా చర్యలు చేపట్టడం ఒకటి, అలాగే నికర ప్రస్తుత విలువ అంటే ఉన్నటువంటి అడవులు ఏవైతే ఉన్నాయో వాటిని పునరుద్ధరణ ద్వారాను
వాటి యొక్క జీవ వైవిధ్యాన్ని కాపాడటం ద్వారాను ఆ నికర ప్రస్తుతి విలువని నిలబెట్టుకునే ప్రయత్నం చేయడం, అంటే శిబిరాలను నిర్వహించడం, చైతన్యం కలిగించడం, అడవుల యొక్క ఉపయోగాలని, వాతావరణ కాలుష్యాన్ని నివారించడం, పర్యావరణాన్ని పరిరక్షించడం, ఇలాంటి అంశాల పట్ల విద్యార్థుల్లోన చుట్టుపక్కల నివాసితులు అంటే అటవీ వనరుల మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి కుటుంబాలకి చైతన్యం కలిగించడం, అక్రమ రవాణాను అడ్డుకోవడం, అక్రమంగా చెట్లు నరికివేతని నిలుపుదల చేయడం, వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం, చెక్ పోస్టులు అన్నీ లాంటివి అక్రమ చొరపాటు లేకుండా ఎక్కడికక్కడ చెక్ పోస్టును ఏర్పాటు చేయడం, అడవుల్లో జీవిస్తున్నటువంటి వన్యప్రాణులు ఏవైతే ఉన్నాయో ఆ వన్యప్రాణులకు రక్షణ కల్పించడం, ఇందుకోసం భద్రతా దళాలను ఏర్పాటు చేయడం, ఆ భద్రతా దళాలకు కావలసినటువంటి వసతుల ఏర్పాటు చేయడం, వారికి కూడా మౌలిక సదుపాయాలను కల్పించడం, అంతేకాకుండా కార్చిచ్చులు అంటే మంటలు వ్యాపించకుండా అడ్డుకోవడం, జీవ వైవిధ్యం దెబ్బతినకుండా కాపాడటం లాంటి చర్యల్ని చేపడుతున్నారు. ఇంత దీంతోపాటు పరిశోధనాపరమైనటువంటి అంటే రీసెర్చ్ సంబంధించినటువంటి వసతుల్ని నిర్మించడం, సాంకేతిక సహకారాన్ని తీసుకోవడం, ఈ సాంకేతిక పరమైనటువంటి రీసెర్చ్కి కావాల్సింది టెక్నికల్ నాలెడ్జ్, ఆ టెక్నికల్ నాలెడ్జ్ అభివృద్ధి చేయడం, ఇలా అడవుల్ని అటవీ ప్రాంతాలని సమర్థవంతమైనటువంటి పరిరక్షణ కోసం తగిన సిబ్బంది నియమించడం, ఆ సిబ్బందికి కావాల్సిన శిక్షణను ఇప్పించడం, వారికి మౌలిక సదుపాయాలు కల్పించడం, ఇలాంటి చర్యలన్నీ కూడా ఈ యొక్క పరిహార అడవుల పెంపకు నిధి నిర్వహణ ప్రణాళిక అథారిటీ ద్వారా చేపడుతున్నారు. ఇందుకోసం 2019-20 88.15 కోట్లు ఖర్చు పెట్టారు. 15,869 హెక్టార్లలో కొత్తగా అడవులను పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మొత్తం అటవీ పెంపకానికి అభివృద్ధి నిధులకి, రీసెర్చ్ కోసం, సిబ్బంది నియామకానికి, ఉన్న సిబ్బంది శిక్షణ కోసం, సాంకేతిక ప్రయోజనాల కోసం మొత్తంగా 322.97 కోట్లు ఖర్చు పెట్టారు. ఇక ఏపీ జీవ వైవిధ్య బోర్డు, ఆంధ్రప్రదేశ్ జీవ వైవిధ్య బోర్డు అనే దాన్ని జీవ వైవిధ్య చట్టం 2002 అనుగుణంగా ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో జీవ వైవిధ్యాన్ని పరీక్షించడానికి, రాష్ట్రంలో జీవ వనరులను సుస్థిర పద్ధతుల్లో ఉపయోగించుకోవడానికి రాష్ట్ర స్థాయిలో 7,211 జీవ వైవిధ్య కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ జీవ వైవిధ్య కమిటీలో వివిధ రంగాలకు చెందినటువంటి ప్రముఖుల్ని, నిపుణులని నియమించి వారి యొక్క సూచనలు, సలహాలు తీసుకుని ఈ జీవ వైద్య పరిరక్షణకు కావాల్సినటువంటి చర్యల్ని ఎప్పటికప్పుడు సమీక్షించి ప్రభుత్వాలు తగు చర్యలు చేపట్టడం అనేది ప్రధాన లక్ష్యం. ఇక అటవీ అభివృద్ధి కార్పొరేషన్ అనేది దాన్ని ఏర్పాటు చేశారు. ఈ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ ఏంటంటే మారుమూల ప్రాంతాల్లోనూ, ఏజెన్సీలోనూ భూమి లేని పేదలు ఎవరైతే ఉన్నారో వారికి తగిన ఉపాధి కల్పించే బాధ్యత ఈ యొక్క అటవీ అభివృద్ధి కార్పొరేషన్ తీసుకుంటుంది. 2,418 హెక్టార్లలో వెదురు వనాలను పెంచడం, తద్వారా వారికి ఉపాధి కల్పించడం, 33,437 హెక్టార్లలో యూకలిప్టస్ వనాలను పెంపొందించడం, 4,010 హెక్టార్లలో కాఫీ తోటలు పెంచడం, ఈ యొక్క అంటే ఇటు యూకలిప్టస్ వల్ల కానీ కాఫీ తోటల వల్ల కానీ వెదురు వనాలు కానీ అలాగే మిరియాలు తోటల పెంపకం, ఇలా అటవీ ప్రాంతాల్లో పెరిగే మొక్కలు ఏవైతే ఉన్నాయో ఆదాయాన్ని ఇచ్చే కలప ఏదైతే ఉందో అలాంటి కలపని, అలాంటి మొక్కల్ని, అలాంటి పంటల్ని వేసి తద్వారా ఆ అడవులమే జీవిస్తున్నటువంటి గిరిజనులనండి లేదా వేరే మారుమూల పల్లెల్లో నివసిస్తున్న ప్రజలనండి, వీళ్ళందరికీ కూడా కావాల్సినటువంటి ఉపాధిని అందించే ప్రయత్నమే అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చేస్తుంది. వారికి కావాల్సినటువంటి ఉపాధికి సంబంధించినటువంటి నిధులు కేటాయించడం, వాళ్ళకి వసతులను కల్పించడం, ఇలా ప్రత్యేక చర్యలు మాట చేపడుతుంది. ఇక ఎకో టూరిజం, పర్యావరణ హిత పర్యాటకం కూడా మన రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నారు. కడప జిల్లా ఇడుపులపాయలో రాజీవ్ పార్క్ను ఏర్పాటు చేసి దాన్ని పర్యావరణ హిత పర్యాటక కేంద్రంగా మార్చారు. ఉత్తయ్యపాలెం, అనంతగిరిమలూరు, మారేడుపల్లి వంటి ప్రాంతాల్లో వీటిని అభివృద్ధి చేశారు. ఈ ఎకో టూరిజం ద్వారా ఏంటంటే పర్యావరణ హితపరమైనటువంటి చర్యలే లాంటివి చేపట్టి పర్యావరణ పరిరక్షించి ఆ టూరిజంని, పర్యావరణాన్ని అనుసంధానం చేసి ఈ పుట్టు పర్యాటకాన్ని అభివృద్ధి చేయడం అనేది ప్రధాన లక్ష్యంగా ఈ ఎకో టూరిజం ప్రాజెక్ట్ని తీసుకొచ్చారు. అదేవిధంగా 7,09,00,000 పని దినాలని ఉపాధి కల్పించడం కూడా ఈ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చేపడుతోంది. పేదలు, గిరిజనులు, శ్రీలంక నుంచి వచ్చినటువంటి శరణార్థులు అందరికీ కూడా ప్రతి సంవత్సర కాలంలో దాదాపు 9,00,000 పని దినాలు కల్పించి వారికి రకరకాలుగా ఉపాధి మార్గాల్ని చూపిస్తుందన్నమాట. ఇది మనకు మ్యాక్సిమం అడవులకు సంబంధించి మనం ఉన్న కొద్దిపాటి అంశాలు కూడా నేను మీకు అందించడం జరిగింది. మనం
ఇండియన్ అకాడమీ అలాగే ఏపీ అకాడమీ, ఏపీ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి అడవులు పార్ట్ సమగ్రంగా మనం కంప్లీట్ చేయగలిగాం. తర్వాత మరో కొత్త చాప్టర్తో మీ ముందుకి నేను వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.